అందరికీ నమస్కారం అండి. దయచేసి అందరు కూర్చోండి. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, దేన్నైనా సంపాదించుకోగలమే కానీ గడిచిపోయిన క్షణాన్ని మళ్ళీ సంపాదించుకోలేము అనేది. దానికి నేను చాలా స్ట్రిక్ట్గానే ఉంటాను, కానీ ఒక్కొక్కసారి అనివార్య పరిస్థితుల మూలంగా కొంచెం తప్పాల్సి వస్తుంది. ఇంత మంచి కార్యక్రమంలో ప్రదీప్ గారు ఎప్పుడో చెప్పారు, చాలా మంచి కార్యక్రమం అండి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ ఓపెన్ చేస్తున్నాము, దాని మూలంగా ఒక రోటరీ క్లబ్లాగానో ఒక లైన్స్ క్లబ్లానో కాకుండా ఒక ఇంపాక్ట్, అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇది ఒక వ్యాపారస్తుల అసోసియేషను లేకపోతే ఇండస్ట్రియలిస్టుల అసోసియేషన్ కాదు. ఇది ప్రతి వ్యక్తి గ్రామం నుంచి వచ్చినా, ప్రతి నుంచి పేదవాడైనా పెద్దవాడైనా తన కాళ్ళ మీద తను నిలబడి ఎలా జీవితం గడపాలి. ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఉద్యోగం రావటమే కాదు క్రైటీరియా, మన కాళ్ళ మీద మనం నిలబడి ఏ విధంగా మన పనిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ మనం నేర్చుకొని ఎలా పైకి వస్తామనేదే ముఖ్యం. అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇవాళ గంటా నాగేశ్వరరావు గారి ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఇవాళ ఇంత పెద్ద ఇంపాక్ట్గా తయారైంది. వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్గా జరిగిందంటే తెలంగాణలో ఒక విలేజ్ నుంచి ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఈ రోజున తన కాళ్ళ మీద తను నిలబడి తను ఎలా డెవలప్ అవ్వాలి అనేది నేర్చుకొని ఇది రాబోయే వాళ్ళకి అందరికీ కూడా మనం నేర్పాలి, మనం చేయాలి. ఇలాంటిది చేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం అంటే ఉద్యోగం రాబోక్కర్లేదండి. పది మంది ఏసీ రూమ్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని సంతకాలు పెట్టి ఉద్యోగాలు కాదు కావాల్సింది. ఉద్యోగం మనం 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్టేజ్కి మనం ఎదగాలి అనుకోవాలి. మన కాళ్ళ మీద మనం నిలబడి మన ఉద్యోగం మన వ్యాపారం మనం చేస్తూ మన బతుకు తెరువు చూసుకుంటూ 10 మందికి ఎవరైతే బతుకు సరు ఇవ్వగలుగుతారో వాళ్ళు సంపూర్ణ వ్యక్తుల కింద లెక్క. ముఖ్యంగా శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ను స్థాపించిన వ్యక్తి, 27 సంవత్సరాలుగా దేశ సేవా సామాజిక ఉన్నతికై పాటుపడుతున్న సేవా సంస్థ. గంపా నాగేశ్వరరావు గారు తెలంగాణలో ఒక పేద కుటుంబంలో పుట్టి ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చి చదువు ముగించి ఎల్ఐసి ఉద్యోగ తన ప్రయాణం మొదలుపెట్టారు. గ్రామీణ నేపథ్యం, పేదల కుటుంబానికి చెందిన పిల్లలు యువతి యువకులు చదువు ఉద్యోగం ఉన్నతి గురించి చెప్పేవారు లేకపోవటం వల్ల పడే ఇబ్బందులు స్వయంగా అనుభవించిన వారు కనుక ఇలాంటి పరిస్థితి ఇతరులకు ఉండకూడదు అనే సత్సంకల్పంతో ఈ సేవలను ఉచితంగా మొదలుపెట్టారు. 1-2గా మొదలైన ఈ సేవ ఇప్పుడు లక్షల మంది జీవితాల్లో మార్గదర్శకం చేసే దిక్సూచిగా మారింది అంటే అతిశయోక్తి కాదు. నైపుణ్య శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులు, నిరుద్యోగులకు ఆదాయ మార్గాలు చూసే సూచన మార్గాలు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్కు టెక్నికల్ ఎఫెక్టివ్ టీచింగ్ స్కిల్స్, పిల్లలతో మానవతా విలువలు, భారతీయ సంస్కృతి, మానవ సంబంధాలు మొదలైన విలువలు ప్రధానమైన కార్యక్రమాలు నిత్యం ఉచితంగా నిర్వహిస్తాము. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వివిధ గ్రామాల్లో పట్టణాల్లో వేల కొద్ది విద్యార్థులు యువతి యువకులు శిక్షణ తరగతులు నిర్వహించి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ ఉండగా, ముఖ్యంగా కరోనా సమయంలో ఈ శిక్షణా తరగతులు వారికి సమయం వృధా కాకుండా, భయాందోళనలకు జోలు కాకుండా మరి జూమ్ ద్వారా ఈ శిక్షణా తరగతులు కూడా నిర్వహించిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. ఈ కార్యక్రమాల ప్రభావం రాష్ట్రాలు దాటి దేశాల వరకు కూడా వ్యాపించింది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఈ రోజున ఈ క్లబ్ లాంచ్ అవుతుంది. ఇది ఒక శుభ గడియం. మన భారతదేశం యొక్క, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల యొక్క గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్తూ ఇలాంటి క్లబ్స్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా ఇలాంటి క్లబ్స్ రావాలి. మన ఊర్లో చిన్న చిన్న చదువు చదివిన వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ కొంత కుల విద్య కొన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు. అయితే ఆ కుల విద్యలో వాళ్ళు చేసే పనిలో ఎలా బాగా చేయగలగాలంటే ఓ స్కిల్ డెవలప్మెంట్ అనేది రావాలి, దాని మార్గం చూపించే కావాలి. మొన్న మధ్యనే మా ఊరిలో మా తాతగారు కట్టిన ఇల్లు మా ఇల్లు 100 ఏళ్ళు అయింది అది కట్టి. అది కూలిపోవటానికి సిద్ధంగా ఉంటే మనం బతుకుండగానే అది కూలిపోవటం కాదు, దాన్ని మళ్ళీ సరి చేయాలి అని చెప్పి ఏవి మోడల్ మార్చకుండా దాన్ని అద్భుతంగా చేసాం. చేసినప్పుడు రకరకాల కార్మికులు అందరూ వచ్చారు, వడ్రంగా చేసేవాళ్ళు, తాపీ చేసేవాళ్ళు, డ్రైనేజ్ చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే నాకు ఎంత ముచ్చటేసిందంటే
వాళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్ ఎవరు చేశారో నాకైతే తెలియదు, కానీ ఇవాళ ప్రభుత్వాలు కూడా కొన్ని కొన్ని అత్యాధునిక పరికరాలు కూడా ఇస్తుంది. చాలా కొన్ని చోట్ల అయితే చాలా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు, కొన్ని చోట్ల 50% పెట్టుకుంటే గవర్నమెంట్ 50% ఇచ్చేటట్టుగా చేసి చేస్తున్నారు. వాటితో వాళ్ళు చేసే వర్కు ఎంత అద్భుతంగా చేస్తున్నారో, ఎంత స్పీడ్గా చేస్తున్నారో, ఎంత మ్యాన్ పవర్ లేకుండా 10 మంది చేసే పని ఒక స్కిల్ డెవలప్మెంట్లో డెవలప్ అయిన వ్యక్తి ఆ ఇచ్చిన పరికరాలతో ఎలా చేస్తున్నారో చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం కలిగింది. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి ఇవాళ రోజున. ఇవాళ ప్రపంచంలో చూసుకుంటే చైనాలో ఉన్నంతమంది జనం ఎక్కడా లేరు ప్రపంచంలో. చైనా తర్వాత ఎవరు అంటే ఇండియాలోనే ఉంది. ఇండియాలో దొరికిన మ్యాన్ పవర్ కానీ, మనందరికీ ఉన్న బ్రెయిన్ పవర్ కానీ దాటి సక్రమంగా వినియోగిస్తే రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశం అంటే ఏమిటో, భారతదేశం ఏ విధంగా పైకి రాగలదో, భారతదేశం వ్యాపార రంగంగా కానీ పరిశ్రమ రంగంగా కానీ వృత్తి నైపుణ్యాల వల్ల కానీ ఇవన్నీ కూడా మనం ముందుకు రావడానికి ఎలా అవకాశం ఉంటుంది అనేది నిరూపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికే ఈరోజు పునాది ఇక్కడ ఒక అత్యుత్తమైన ప్రారంభోత్సవం. చాలా సిస్టమేటిక్గా మీరందరూ చూస్తుంటే నాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పడానికి లేదు. ముందుగా అందరికీ సభకి నేను నా క్షమాపణ చెప్పాలి. ఇందాక మొదలుపెట్టా కానీ మధ్యలో ఏదో వెనక్కి అడిపోయింది. నిన్న అనుకోకుండా నిన్న ఈవినింగు నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. నిన్న సాయంత్రం ఉన్న కార్యక్రమాలన్నీ ముందు వాళ్ళందరికీ ఫోన్ చేసి సార్ రాలేకపోతాను క్షమించాలి బాగా బ్యాక్ పెయిన్గా ఉంది అని చెప్పి చేశాను. పొద్దున్నే లేవటం లేట్ అవ్వటం, ఫిజియోథెరపీ చేసే డాక్టర్ వచ్చి ఫిజియోథెరపీ చేసిన తర్వాత అప్పటికి మర్చిపోయాను ఈ కార్యక్రమం గురించి కూడా. పాపం ప్రదీప్ గారు మెసేజ్ పెట్టారు కానీ మెసేజ్లు చూసే అవకాశం కూడా నాకు లేకపోయింది. ఇవాళ ఆయన ఫోన్ చేశారు సార్ రిమైండ్ చేస్తున్నాం బయలుదేరారా, ఓ క్షమించండి ఇంకా స్నానం కూడా చేయలేదండి మర్చిపోయాను నేను క్షమించండి, ఎప్పుడైనా ఏ కార్యక్రమం అయినా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయామండి అని కారణం చెప్పేస్తాం, అది కూడా కరెక్ట్ కాదు. టైం సెన్స్ అనేది ప్రతి ఒక్కడికి ఉండాలి. ఏ పని అయినా సరే మనం టైం ప్రకారం చేయాలంటే టైం ప్రకారమే చేయాలి. గడిచిపోయిన క్షణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలగడం దేవుడి వల్ల కూడా కాదు, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. దానితోపాటు మనం పరిగెత్తేటట్టు ఉండాలి తప్ప వెనకబడేటట్టు ఉండకూడదు అని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకడిని. అందుకని ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు ఇచ్చిన టైం కంటే కూడా 10 నిమిషాలు ముందుగానే వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం నాకు అలవాటు. ఇంకా ఎక్కువ ముందుగా వస్తే లోపలికి ఎంటర్ అవ్వకుండా ఒక రౌండ్ అటు ఇటు వేసి వచ్చి మళ్ళీ టైం ప్రకారం రావటం అలవాటు. కానీ వాళ్ళ రోజున నా మూలంగా తప్పు జరిగింది, అందుకు మీ అందరినీ కూడా నన్ను క్షమించవలసిగా, అలాగే స్వామీజీ గారు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. కనుక లేట్ అయ్యింది, నా వయసు రీత్యా కానీ నాకున్న అనారోగ్యం రీత్యా కానీ లేట్ అయింది, అందుకని క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందాక ఆయన చెప్పారు మన ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ని, మన నాయకుడు దేశానికి తమ ఆస్తుల్నే కాదు తమ ప్రాణాలు కూడా త్యాగం చేసిన అనేక మంది పుణ్యమా అంటూ ఇవాళ మన స్వతంత్ర భారతదేశంలో ఉండగలిగాం. అలాంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ముందు ముందు ఏ అభివృద్ధి అయినా సరే పట్టణాల నుంచి రావటం అనేది పరిపాటి, కానీ ఈ కార్యక్రమం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది గ్రామాల స్థాయి నుంచి ముందు గ్రామాలతో ప్రారంభమైతేనే దీని అద్భుతమైన విజయాన్ని మనం సాధించగలుగుతాం. ఇక్కడికి ఎంతోమంది వస్తారు పనులు చేసుకోవడానికి బతుకు తెరువు కోసం, అది వాళ్ళందరికీ చదువు కూడా లేకపోవచ్చు కానీ కొంత నైపుణ్యం ఉంటుంది, కొంత పట్టుదల ఉంటుంది, జీవితంలో నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటూ అనేవాళ్ళు ఉంటారు. అలాగే నాకు తెలిసినది 10 మందికి చెప్పి 10 మందికి భవిష్యత్తుని ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండేది కృషి చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చిన క్లబ్ ఇది, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది. మరి మీరందరూ కూడా బాధ్యత తీసుకున్నారు, ఈ బాధ్యతను మీరందరూ ఎంత బాగా నిర్వహిస్తే ఈ బాధ్యత అంత పెరిగి దీన్ని ప్రపంచవ్యాప్తంగా, అబ్బా ఏదో రోటరీ క్లబ్ అన్నాం ఇండస్ట్రీస్ చేసుకునే వాళ్ళకి వచ్చేది, ఒక లైన్స్ క్లబ్ అన్నారు బిజినెస్లో బాగా సంపాదించిన 10 మంది కూర్చొని చేస్తున్నారు, ఇది అది కాదు. వాటన్నిటికంటే కూడా ముఖ్యమైంది, చాలా పవిత్రమైంది ఇది. ఒక సామాన్యమైన వ్యక్తి చదువుకున్నా చదువుకోకపోయినా జీవితంలో తన కాళ్ళ మీద తను ఎలా నిలబడాలి, ఏ విధంగా తన వృత్తి నైపుణ్యం సంపాదించగలగాలి, దాన్ని మూలంగా ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఊరికి నేను ఉదాహరణగా చిన్నది చెప్తా, నా గురించి నేను చెప్పుకుంటే లేదా సెల్ఫ్ బోస్టింగ్ లాగా ఉంటుంది, అయినా కూడా ఇక్కడ అందరూ కూడా ఈ దీని కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి చెప్పక తప్పదు.
నాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారస్తుడు మంచి బిజినెస్ మ్యాన్ కావాలనేది నా కోరిక. దాని మూలంగానే ఏమో చదువు వంట పెట్టలేదు. ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యా, నీకు లాభం లేదులేండి, మన వృత్తికి ఎక్కడో చూసుకుందాం బిజినెస్ అని ఉంటే, ఆ రోజు నేను చేయటానికి ఉద్యోగం చేద్దామంటే డబ్బు డిగ్రీ లేదు, వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనుకున్న టైంలో ఒక వ్యక్తి ఒక ఆఫర్ ఇచ్చారు, నేను ఒక విజయవాడలో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా మీరు ఉంటారా, నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పాడు. నాకు ఎంతకంటే అవకాశం అక్కర్లేదు, చాలా బాగుందండి, ప్రాఫిట్స్లో 15 పైసలు వాటా ఇస్తానని నాకు అదనంగా కూడా చెప్పారు ఆయన. దాన్ని తీసుకొని రాత్రి మగళ్ళు కష్టపడి అదే కంపెనీలో 5-6 సంవత్సరాలు అయ్యేటప్పుడు 50% షేర్లు కూడా ఎదిగి బ్రహ్మాసంగా చేసుకుంటున్న టైంలో నాకు అనుకోకుండా ఒక సినిమా యాక్టర్గా వచ్చే అవకాశం నాకు వచ్చింది. నేను ఎవరిని ప్రయత్నం చేయాలా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగల, ఆ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మావిడిని అడిగాను, బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ మనం అందరూ కూడా మన కాళ్ళ మీద మన నిలబడి బాగా చేసుకుంటున్నాం, ఈ టైంలో వీటన్నిటిని కూడా వదిలి మన సినిమాల్లోకి వెళ్ళాలా అని అడిగితే మా ఆవిడ ఒకే మాట అంది, లక్ష్మీదేవి అప్పుడప్పుడు వచ్చి ఒక్కొక్క ఇంటికి తలుపు తడుతుందండి, ఆ తలుపు తట్టిన రోజున మనం లేచి భర్త కిందకుండా లేచి తలుపు తీస్తే ఆ లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుంది, కనికరిస్తుంది, బా ఎవడో తలుపు కొడుతున్నాడు ఇప్పుడేమిట్లే అని చెప్పి భర్తకిస్తే ఆ లక్ష్మీదేవి వచ్చిన లక్ష్మీదేవి పక్కింటికి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి. మీరు అనుకోకుండా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలం ప్రయత్నం మాత్రమే, మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి వేషాలు నేను ట్రై చేసుకుంటానని అనుకోకూడదు. మీరు షూటింగ్ అయిపోగానే వచ్చి విజయవాడ వచ్చేసి మళ్ళీ మనం వ్యాపారం చూసుకుంటూ ఉండాలి. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళి, ఇదిగోండి నా ఆల్బమ్ అండి, నేను పలానా సినిమాలో చేశాను, నా ఫోటోలన్నీ ఇందులో ఉన్నాయండి, నాకు వేషం ఇవ్వండి అని చెప్పి మీరు ఎవరిని అడగకూడదు. మీలో టాలెంట్ ఉంది అనుకుంటే వాళ్ళే మీ దగ్గరకు వస్తారు అని చెప్పి ఆ నిర్ణయం చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోజున ఈ స్థానానికి వచ్చారంటే ఇలాంటి ఇంపాక్ట్ లాంటి ఆలోచన ఉండబట్టి ఆలోచనలు వచ్చే పైకి వచ్చాను. ఇవాళ ఈ సొసైటీ నాకు ఇచ్చింది, ఇవాళ నేను వాటాయామని చెప్పుకోవాలంటే దిస్ ఈజ్ ద సొసైటీ. నా చుట్టూ ఉన్న సొసైటీ నాకు అన్ని రకాలుగా సహకరించి అనేక ఆశీస్సులు నాకు ఇవ్వబట్టి ఈ స్టేజ్లో ఉన్నాను. నేను ఒక్కటే అనుకున్నా, నా అవసరాలు తీరిన తర్వాత ఈ సొసైటీకి ఐ హ్యావ్ టు ప్లే బ్యాక్ అని చెప్పి అనుకున్నాను. దానిలోనే ఒక ఆలోచన వచ్చింది, ఇందాక పెద్దలు చెప్పారు, మీరే అనుకుంటా మాట్లాడుతూ చెప్పారు ఒకసారి, ఇవాళ ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం చాలా గొప్ప విషయం, అది అన్నదానానికి మించిన దానం లేదు అంట. కానీ రేపు పొద్దున మళ్ళీ ఆకలి వేసేస్తుంది, మళ్ళీ ఎవరు పెడతారా అని ఎదురు చూస్తారు కాదు. అలాగే డబ్బులు ఇచ్చామనుకోండి, ఎవరో వచ్చే నాకు ధన సహాయం చేయమంటారు, ఇచ్చాం, ఇస్తే ఆ డబ్బులతో అయిపోతుందా, అవ్వలేదు. ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక ఇల్లు ఇచ్చాం, ఆ ఇల్లుతో సరిపోయిందా, పిల్లలన్నీ పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకో ఇల్లు కావాలండి అంటాం. అలా కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి 10 మందికి మీరు ఆదర్శంగా నిలబడి 10 మందికి ద్వారా మీతో పాటు సేవ చేస్తూ ఎదగడానికి మీరు కనుక అవకాశం ఇస్తే ఆ వ్యక్తి తన కాళ్ళ మీద నిలబట్టమే కాకుండా తన కుటుంబంలో ఉన్న అందరినీ కూడా పైకి తీసుకొచ్చి తన గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చి ఇలా ఈ క్లబ్స్ ద్వారా బయటికి వెళ్ళి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్లబ్స్ రావాలి. మీకు అందరికీ కూడా ఒక పవిత్రమైన బాధ్యత మీకు అప్పగించారు. ఈ బాధ్యతను మీరు చక్కగా నిర్వహించగలిగితే జీవితంలో ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు సార్. గుండె మీద చేసుకొని ఆహా, ఈ భగవంతుడా నువ్వు నాకు ఇచ్చిన ఈ జన్మని సద్వినియోగం చేసుకున్నాను, 10 మందికి ఉపయోగపెట్టుకుంటుగా చేసుకున్నాను, 10 మంది కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసుకోగలిగినాను, మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ నన్ను ఇలాగే చేయండి, మళ్ళీ ఇలాంటి ఇంపాక్ట్ క్లబ్లోని ఇంటర్నేషనల్ క్లబ్ లాంటి దాంట్లో సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకోవచ్చు. అలాంటి మంచి అవకాశం ఈ రోజున మరి ప్రదీప్ చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. వాళ్ళ తాతగారి దగ్గర నాటకాలు వేసేటప్పుడు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకునేవాళ్ళం, ఆయనే మాకు మేకప్ వేసి మాతో నాటకాలు వేయించేవారు. ఇంత ఉండేవాడు ప్రదీప్, చాలా చిన్న పిల్లాడు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని మేము అక్క బావగారు అని పిలిచేవాళ్ళం. అలాంటిది ఒక రోజున షూటింగ్ చేస్తూ ఉంటే ఒక షూటింగ్లో హీరోయిన్ బ్రదర్స్గా ఇద్దరుగా కావాల్సి వచ్చాడు. ఈయన ఇంకొక ఆయన కలిసి వచ్చారు. ఈయన ఎక్కడో చూశానే ఎక్కడో చూశాను అని అప్పుడు ఇట్లా కదలండి, బాగా మంచి జుట్టు గిట్టు ఉండేది, చాలా బాగుండేది, చాలా అందంగా ఉండేది. చూసి అడిగితే అంకుల్ నన్ను గుర్తుపట్టారా అన్నాడు. అదే అన్న బాబు, ఇందాక అదే ఆలోచిస్తా, చూశాను ఎక్కడో బాగా పరిచయం కానీ ఎవరో తెలియట్లేదు అన్నాను. నేను రావణ పంతులు గారు మనవండి, మా నాన్నగారు మా అమ్మ కూడా మీకు బాగా తెలుసు కదా, ఈ మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో వేషం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి వచ్చిన వ్యక్తి ఎలా ఎదిగాడు, ఎన్ని సినిమాల్లో వేషాలు వేశాడు, ముఖ్యంగా మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడంలో తనకు తానే సాటి,
Yes sir, he's an advisor, sir, advisor for Impact International. ఎన్నో కాలేజెస్కి వెళ్ళారు, ఎన్నో ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి ఆ వర్కర్స్ని చేయటం కానీ, స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అని కానీ, మీరు చేసే పనిని నిబద్ధతతో ఎంత బాగా చేయాలి అనే విషయాలు కానీ అద్భుతమైన స్పీచెస్ ఇస్తారండి. ఆయన చూసి ఆ స్పీచెస్ చూస్తే నిజంగా మేమందరం కూడా గర్వపడతాం, మా అబ్బాయి భలే పైకి వచ్చాడే అని చెప్పి బాగా ఇది చేస్తూ ఉంటాం. అలాంటి మంచి వ్యక్తి, వారి ఆధ్వర్యంలో 3 రోజుల సభ ఇది జరగటం, ఈ సభలో ఇంతమంది ఇంత క్రమశిక్షణతో ఎవరు కూడా మాట్లాడుతుంటే రెండో మాట వినపట్ల, చప్పట్లు కొట్టండి అంటే అందరూ రెదవిగ్గా చప్పట్లు కొడుతున్నారు. ఈ క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఏ కార్యక్రమం అయినా మనం చేయాలి అనుకోవడం ఒక క్రమశిక్షణతో నిబద్ధతతో కనుక మనం చేస్తే దాంట్లో విజయం అదే మనం వెతుక్కుంటూ వస్తుంది అనేది మీరు 10 మందికి చెప్పి 10 మందికి సహకరించాలని కోరుకుంటూ, ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ విజయవంతం కావాలని, మన భారతదేశానికే పేరు తెచ్చేటట్టుగా ఇంపాక్ట్ క్లబ్ ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.